శరణువేణదా నా స్వామి శబరికొండ దారి రూపవా
శరణు వేడెదా నా స్వామి శబరి కొండ దారి రూపమా నీ కరుణతో నీ స్మరణలో నీ కరుణతో నీ స్మరణలో నీ దీక్ష బట్టి తిని నీ కరుణతో నీ స్మరణలో నీ దీక్ష బట్టి తిని నీ శరణు శరణు వేడెదా నా స్వామి శబరి కొండ దారి రూపమా వాడను కరువుగడ్డలో పెరిగిన బిడ్డను కూలి చేస్తే గాని కడుపు నిండాదయ్యా కాలం ఎల్లదీసే కష్టజీవినయ్యా మా పల్లె కోవెలలోన మీ పాట విన్నానయ్యా ఓ మంచి రోజులోన పడి పూజ కన్నానయ్యా కలలో నీ రూపం కంటినే మణి కంట శరణం శరణం స్వామి శరణం ఓ మా ఊరి స్వాముల నిష్టలు చూసి నీ మాల వేసింది అయ్యప్ప నీలీల చూసింది అయ్యప్ప శబరీశ శరణు భజనలు చేతును పుట్ట మింటిలోనే కొలిసి మొక్కుతాను కాయసక్కేరిచ్చి కండ్లార చూతును కట్నాలు కానుకలాని కోరబోకు స్వామి నన్ను కలిగినోన్ని గాను నేను అలగబోకు స్వామి నీవు దీపమే ఆరణీయమణి కంట శరణం శరణం స్వామి శరణం ఓ అపత్బంధవానద రక్షక ఆదుకోవయ్యా అయ్యప్ప అభయమియవాయ్యప్ప శబరీశ శరణు ఆగబూదిత్తును ఆవు పాలు పోసి ఆరాధింతును పీట మీద నీకు పూట పూట పూజ పల్లె పాటల్లోన పేట తుల్లి ఆట నా తల్లి రుణము తీర్చే పరమీ స్వామి నీవు నా తండ్రి ఆశలు పండే అదృష్టమీ నాకు చీకటి ఇంట జ్యోతిగా మణి కంట శరణం శరణం స్వామి శరణం ఓ హరిహర పుత్రా
అయ్యప్ప పున్నమి నీవే అయ్యప్ప శబరీశ శరణు శరణు వేడెదా నా స్వామి శబరి కొండ దారి రూపమా శబరీశ శరణు గల్లు గల్లు గల్లున రావయ్యా గణముల అధిపతి గణపయ్యా గల్లు గల్లు గల్లున రావయ్యా గణముల అధిపతి గణపయ్యా గల్లు గల్లు గల్లున శివ బాల గజపతి బలమయ్యా
ಕೌಶಿಕವಾದ ಬಚ್ಚನಯ್ಯ ಎಲುಕಣಕ್ಕೆ ಏನು ಮುಖದ ಬಲ ವಿಚಿತ್ರ ಮೇಣಯ್ಯ ಗಜಾನನ ಚರಣ ಗಜಮುಖವದನ ಚರಣ ಗಜಾನನ ಚರಣ
Yeah.
ابشيك 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 ابش
بنايا فزابك يا بشيك وزيد مرارني يا فزابك يا بشيك وزيد مرارني أبي شيء كم جودا مرارني
يا سجن بيتك تابع يا جنب شيكالي
ఆయనకి గంధ అభిషేకాలు అష్టగంధ మే చేచి రామయ్య గంధ అభిషేకాలు స్వామికి గంధ అభిషేకాలు మంచి గంధ మే తెచ్చామయ్య గంధ అభిషేకాలు స్వామికి గంధ అభిషేకాలు ولا بنار بارد سلام يا
Oh, yeah.
Sami, 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 S
రెండు చెడును వదిలిపెట్టాలి. ఉంటాయి కదా అన్ని చెడులు ఏంటంటే రెండు ఒక్కసారి ఒక్కటి మంచి నేర్చుకోండి స్వామి. ఆ ఒక్కటంటే తల్లిదండ్రులను పూజించడం కానీ, ఎదుటి వాళ్ళని హింసించకపోవడం కానీ, అప్పు చేసి ఉంచకపోవడం కానీ, షాడీలు చెప్పి సంసారాలు కూడగొట్టడం కానీ, ఏదో ఒకటి మంచి చేసి రెండు చెడులు పెట్టాలి. ఇది మన సనాతన ధర్మం ప్రకారంగా మనకు నేర్పిన విధి. ఏదో 41 రోజు దీక్ష చేస్తున్నాం స్వామి, అక్కడ అమ్మ నాయన భార్య పిల్లలు వాళ్ళు చేస్తున్నారా, మనం కూడా ఏదో 2000 3000 సన్నిధానాలు వేసుకొని తింటున్నాం, దీక్ష చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, తండ్రిని స్నానం చేస్తుంటే కాదండి. ఇంట్లో మన మాటలు కూడా తల్లి కాని పెళ్లి గారులకు, తల్లి కాని పెళ్ళైనలకు, భార్య పిల్లలు కూడా మనకంటే ఎక్కువ దీక్ష చేస్తలేరా, చేస్తున్నారు కదా. వస్తే మీ ఇంట్లో దీపం రోజు తండ్రిని స్నానాలు చేసి దీపారాధన చేసుకుంటూ నువ్వు 41 రోజు చేస్తే రెగ్యులర్ గా చేస్తున్నావు రాళ్ళు కూడా, గండ దీపాన్ని కందికి రెప్పలా కాపాడుకుంటూ చేసుకుంటారు కూడా మన మాతా సభలు కాదా. లబ్ధమయమన్నా అందరి ఇళ్ళ జరుగుతున్న విషయమే కదా. అలాంటిది సాంక్షేమం ఏ ఒక్కరైనా ఒక్కొక్క మార్పు అనేది ప్రతి ఒక్క అయ్యప్పలో రావాలి. ఒక్కొక్క అయ్యప్ప ఒక్క ఇంటర్నేష్ కన్యాసంలో తయారు చేయాలి రాబోతారని అవుతారు కదా. ముచ్చల్లో 10 ఏళ్ళకి చూసినాం ఎంతమంది కూడా ముగ్గురు, ఇవాళ మొత్తం కలిసి 30 మంది అవుతారు అనుకుంటా. 35 మంది సన్నిధానం. నేను 2005 సంవత్సరంలో ఇదే షాయిరెడ్డి కూడా ముచ్చల్లో బస్సు నడిపేటప్పుడు ఎవరు లేరు అయ్యప్ప, ఎవరు లేరు, నేను అప్పటికే బాధాదం చేసినాడు. Baby.
ترنا بوني يا بابا
مانجا
مانغالو